ఈరోజు మనం డిపెండెంట్ ఫుల్ టైమ్ స్పౌస్ వీసా ఫర్ కెనడా గురించి డిస్కస్ చేయబోతున్నాం మనతో శశాంక్ గారు ఉన్నారు హలో శశాంక్ గారు హలో అండి సో ఫస్ట్లీ ఇది ఇట్ పాసిబుల్ టు టేక్ యువర్ స్పౌస్ స్పౌస్తో పాటు మనం కెనడాకి వెళ్ళొచ్చా అండి అబ్సలెట్లీ వెళ్ళొచ్చా అండి సో స్పౌస్ ఫుల్ టైం వర్క్ చేయవచ్చా కెనడాలోనే యస్ స్పౌస్ ఫుల్ టైం వర్క్ పర్మిట్ అప్లై చేసిన తర్వాత పని చేసుకోవచ్చండి ఇట్ క్యాన్ బి ఎనీ ప్రొఫెషనల్ జాబ్ ఇప్పుడు మనకు పిల్లలు ఉంటే పిల్లల్ని కూడా తీసుకెళ్ళొచ్చండి తీసుకెళ్ళొచ్చండి ఈ కోర్స్ కోసం మనం అబ్రాడ్ స్టడీ కోసం కెనడాలోనే ఓకే డిప్లొమా ప్రోగ్రామ్స్ చూస్ చేసుకోవాలా మాస్టర్స్ ప్రోగ్రామ్స్ చూస్ చేసుకోవాలా అంటే ఇట్స్ కొంచెం టిపికల్ క్వశ్చన్ అండి ఇది ఎలా అంటే ఇప్పుడు ఒక ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం వైఫ్ ఇస్ అ స్టూడెంట్ అండ్ షీస్ ఫ్రెష్లీ గ్రాడ్యుయేటెడ్ ఆ అమ్మాయి పీజీ డిప్లొమాకి వెళ్ళి కూడా కొన్ని రోజుల తర్వాత హస్బెండ్ని కిడ్నీ పిలుచుకోవచ్చండి కంట్రీలోకి కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది ఫోర్ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఇండియాలో కొంచెం ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది దోస్ పీపుల్ కెనాట్ గో ఫర్ డిప్లొమా ఆర్ పీజీ అండి ఎందుకంటే ఆ ప్రొఫైల్కి పీజీ పీజీకి కానీ డిప్లొమా కానీ వీసా పడడం ఆ అమ్మాయికే కొంచెం కష్టం అండి ఇంకా వాళ్ళకి ఇంకా డిపెండెన్స్ యాడ్ అయి ఉన్నారంటే అండి వీసా రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మై సజెషన్ అమ్మాయి ఒక మంచి ర్యాంక్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్కి వెళ్ళాలి అండ్ ఎస్డిఎస్ కేటగిరీలో వెళ్ళాలి షీ షుడ్ అప్ పే వన్ ఇయర్ ఫీజ్

వైఫ్ కెన్ వర్క్ ఫర్ ట్వంటీ అవర్స్ ఎస్ పార్ట్ టైమ్ అండ్ ఫుల్ టైమ్ అండి ఫుల్ టైమ్ సో కెన్ దే ఫ్లై టుగెదర్ ఎస్ అండి ఇద్దరికి విజా వచ్చిన తర్వాత అండి ఇద్దరు ఒకసారి ఫ్లై కావచ్చు ఓకే సో ఇప్పుడు దీనికి ఏదైనా ఏజ్ లిమిట్ ఉందండి ఆ లిమిట్ అంటే ఒక ఏజ్ అయిపోయిన తర్వాత ఛాన్స్ లేదు స్టూడెంట్ వీసా కోసం నో నథింగ్ లైక్ అండి ఇన్ మై కెరియర్ ఐ ఆల్ ఆల్సో గాట్ లైక్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ లేడీ స్టూడెంట్ వీసా ఫిఫ్టీ టూ ఇయర్స్ ఓల్డ్ గాయ్ స్టూడెంట్ వీసా అంటే ఇది మనం ఇఫ్ యూ సే దాట్ ఓకే అట్ దిస్ ఏజ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు స్టడీ అంటండి ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ రేసిజం క్వశ్చన్ లైక్ అండి ఎడ్యుకేషన్ ఇస్ రైట్ టు స్టడీ ఇన్ ఇండియా అండ్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ అండ్ ఆ టైంలో మనం ఎందుకు చదవాలనుకుంటున్నాం అనేది ఎంబసీకి మనం జస్టిఫికేషన్ చేసుకుంటేనే వీసా వస్తుంది అండి ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో కెనడా కోసం పిఆర్ కోసం సిఆర్ఎస్ కోర్ తక్కువ ఉండడం వల్ల ఐటీఏ ఇన్విటేషన్ టు అప్లై రిసీవ్ చేయలేకపోతున్నారు అవునండి అయితే వీళ్ళకి ఏ ఆప్షన్స్ మీరు సజెస్ట్ చేస్తారు అండ్ ఫర్దర్ మోర్ ఒక స్పెషల్ స్పెసిఫిక్గా మాట్లాడాలంటే స్టూడెంట్ వీసాగా వెళ్ళిపోవడం బెటర్ అంటారా లేదంటే ఐటీఏ కోసం వెయిట్ చేసి అప్పుడు వెళ్ళడం బెటర్ అంటారా ఎస్ అండి ఇట్స్ అ వెరీ నైస్ క్వశ్చన్ మార్కెట్లో చాలా కొన్ని వేల మంది ఎక్స్ప్రెసంటరీలకు ఈ పూల్లో ఉన్నారండి ఐ వుడ్ సే ఇఫ్ ద క్లయింట్ ఈస్ అరౌండ్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ స్కోర్ ఉంటే అండి వాళ్ళు అందులో వెయిట్ చేయడం ఉత్తమం అండి అండ్ విత్ త్రీ సెవెంటీ త్రీ ఎయిటీ మీరు ఎక్స్ప్రెస్ సెంటర్లోకి వెళ్ళిపోయి ఏదో ఒక స్టేట్ పీఎన్పి రావాలి అని చెప్పి సమ్ వండర్ షుడ్ హ్యాపెండ్ అండి అంటే అది వేస్ట్ అండి ఇన్ కేస్ వాళ్ళు సింగిల్ అయి ఉంటుండండి ఐ వుడ్ సే సమ్హౌ టేక్ ఎ స్మాల్ వన్ ఇయర్ పీజీ డిప్లొమా కోర్స్ అండ్ ఎంటర్ ద కంట్రీ ఒకసారి వాళ్ళు కంట్రీలో ఎంటర్ అయిన తర్వాత అండి వాళ్ళు పీజీ ఫినిష్ చేసిన డిప్లొమా ఫినిష్ చేసిన ఫిఫ్టీన్ పాయింట్స్ వస్తాయండి పీఆర్కి అండ్ ఇఫ్ ఇప్పుడు ఫినిష్ ద మాస్టర్స్ ఇట్ క్యాన్ బి వన్ ఇయర్ టూ ఇయర్స్ మాస్టర్స్ దగ్గర థర్టీ పాయింట్స్ అండి ఫస్ట్ థింగ్ నెక్స్ట్ అండి వాళ్ళు ఏదైనా నార్మల్ జాబ్ ప్లేస్ అయినా చదువు అయిపోయిన తర్వాత వన్ గెట్ వర్క్ పర్మిట్ ఆ జాబ్కి ఫిఫ్టీ పాయింట్స్ వస్తాయండి ఆ జాబ్ ప్లేస్ అంటే జాబ్ మనము తీసుకొని జాబ్ జాబ్లోకి ఎక్కినందుకు ఆ తర్వాత వాళ్ళు వన్ ఇయర్ ఫుల్ టైమ్ జాబ్ చేస్తే ట్వెల్వ్ మంత్స్ పేస్లిప్స్కి సిక్స్టీ పాయింట్స్ వస్తాయండి అండ్ ఇలా దేల్వి త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీలో ఉన్న వాళ్ళు కూడా అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వరకు వెళ్ళిపోయి ఎక్స్ప్రెస్ సెంటర్లు పిక్ అయిపోతారు ఇది చదువుకున్న సారీ చదువుకున్న పిల్లలు అంటే పెళ్ళి కాకుండా ఉన్న పిల్లలు స్పీడ్ డిప్లమా కూడా వెళ్ళొచ్చండి నో ఇష్యూ ఇఫ్ దే ఆర్ మ్యారీడ్ లెట్ సింగ్ ఒక కపుల్ టు షిఫ్ట్ టు కెనడా మైగ్రేట్ టు కెనడా సో హస్బెండా వైఫా చదువుకున్నదని ఎనీ వన్ క్యాన్ బి ద స్టూడెంట్ అండి నో ఇష్యూ సో ఎవరికి బెటర్ అకాడమిక్స్ ఉన్నాయి ఎవరికి బెటర్ ఇంగ్లీష్ కోర్స్ వస్తుంది వాళ్ళు ప్రైమరీ అప్లికెంట్ కావాలండి అండ్ సెకండరీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎనీ వన్ క్యాన్ బీ ద ఫుల్ టైమ్ డిపెండెంట్ ఈ ఇద్దరికి అండి అప్పుడు ఈ కేసులో అండి అబ్సల్యూట్లీ ఒక మంచి యూనివర్సిటీలో ఒక స్టాండర్డైజ్డ్ కోర్స్ తెచ్చుకోవాలండి ఒకరు అడ్మిషన్ తేగానే వన్ ఇయర్ ఫీ కట్టేసి ఆ మెయిన్ అప్లికెంట్కి జీఐసీ కట్టేసి మిగతా సెకండ్ ఇయర్ ఫండింగ్ కొంచెం చూపించి బ్యాంక్లో ఉన్నట్టు అండ్ హస్బెండ్ ఉన్న వైఫ్ ఉన్న డిపెండెంట్గా ఒక చిన్న కిడ్ ఒకరో ఇద్దరు ఉన్న వీళ్ళందరినీ మేము చూసుకోగలుగుతాము వేరు ఫైనాన్షియల్ స్టేబుల్ అని మీరు ప్రూవ్ చేసుకుంటే అండి అబ్సల్యూట్లీ మీ అందరికీ ఒకేసారి వీసా మేము అప్లై చేస్తాము ఒకేసారి మీ మిమ్మల్ని వీసా వీసా ఇప్పిస్తాము యూ ఫిల్ ఫ్లై టుగెదర్ థ్యాంక్ యూ అండి కొంచెం స్పౌస్ వీజాస్ దాంట్లో రిఫ్యూజల్స్ ఎక్కువ ఉంటాయి అంటారు రియాలిటీ రియాలిటీ అండి ఇది ఎలా అంటండి ఫైనాన్షియల్లీ ప్రాపర్గా చూపించండి ప్రాపర్గా ప్లాన్ చేస్తాండి ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్ టు గెట్ థింగ్స్ అండి వి హ్యావ్ మెనీ టెస్టిమోనియల్స్ దట్ మెనీ ఆఫ్ స్టూడెంట్స్ లైక్ పీఆర్ తిరిగి వాళ్ళు వచ్చి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వేస్ట్ చేసుకున్న వాళ్ళని మనం చాలా మందిని స్పౌస్ వీజా వేసి పంపించామండి అండ్ ది ఆర్ సూపర్ హ్యాపీ ఇన్ కెనడా ద థింగ్ ఏంటండి చాలా వాళ్ళు తెలియకుండా వైఫ్ని డిప్లొమాకి పంపించేస్తారు ఆఫ్టర్ ఒక సెమిస్టర్ తర్వాత ఒక టూ మంత్స్ తర్వాత ఏజెంట్స్ ఎలా చెప్తారంటే లైక్ మీరు వీజాస్ వేసేసుకోవచ్చు అంటే వాళ్ళు వర్క్ వీజా ఇస్తారు విస్ట్ వీసా ఇస్తారు అవి రిజెక్ట్ అవుతూ ఉంటాయండి అంటే వీసా ఆఫీసర్ కూడా ఒక వర్క్ వీసా ఇచ్చేటప్పుడు అండి దిల్ సి హౌ గుడ్ స్టాండర్డ్ దే ఆర్ ఈజ్ అ స్కిల్డ్ ఇమిగ్రెంట్ ఆయనకు ఎంత టెక్నాలజీ ఉంది అంటే ఆయన మనకు కంట్రీలో రాణిస్తే ఎంతవరకు మన కంట్రీకి ఆయన ట్యాక్సెస్ పే చేయగలుగుతాడు అంటే ఒక స్కిల్డ్ ఇమిగ్రెంట్ అయ్యు ఉండి అండ్ అక్కడ వాళ్ళ వైఫ్ స్టాండర్డ్ కానీ నా ఫినాన్షియల్స్ కానీ అన్నీ బాగుంటాయండి వీసా వస్తుంది అంటే నేను నేను ఎప్పుడన్నా ఒక ఫ్యామిలీకి ఏం సజెస్ట్ అంట సజెస్ట్ చేస్తా అంటండి ఖచ్చితంగా వాళ్ళు ఫైనాన్షియల్లీ బాగా ఉంటేనే అండి మాస్టర్స్ ప్లాన్ చేసుకోవాలి లేదు ఇక్కడ మేము కొంచెం కట్టేసి అక్కడ మేము ఏదో చేసేసి కట్టుకుంటామంటే ఫైనాన్షియల్లీ వాళ్ళు అక్కడ కూడా చాలా వీక్ అవుతారంట సో వై యాబకస్ అండి యాబకస్ ఓవర్సీస్ ఎడ్వైజర్స్ ఎందుకు చూస్ చేసుకోమంటారు అబ్యాకర్స్ వచ్చేసండి ఐసీసీఆర్సీ రికగ్నైజ్డ్ అండి అండ్ వీ హ్యావ్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ వీ హ్యావ్ డెల్ట్ దిస్ లైక్ దిస్ క్రిటికల్ కేసెస్ సిన్స్ ఇయర్స్ అండ్ వీ హవ్ సీన్ దిస్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ అండి అండ్ మా దగ్గర వచ్చిన క్లయింట్కి మేము క్లారిటీగా వాళ్ళ బడ్జెట్ గురించి వాళ్ళ లిస్టింగ్ గురించి వాళ్ళ టైం ఫ్రేమ్ గురించి అన్ని క్లారిటీగా చెప్తాం కాబట్టి అండి మీరు అందరి వలన ఇందులో ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి మమ్మల్ని కన్సర్న్ చేస్తాండి విల్ డూ ద ఈఫుల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఇంకా ఫర్దర్ అప్డేట్స్ కావాలి ఆ బ్యాక్ చూసినట్టు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఈ స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే వీ కెన్ డిస్కస్ యువర్ కేస్ అండి లేదా కింద ఉన్న లింక్లో మీరు ఫిల్ చేస్తే మీ డీటెయిల్స్ అండి మా పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారండి థ్యాంక్ యూ